ఈరోజు ఆంధ్రప్రదేశ్ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ సెమిస్టర్ వన్ టెక్స్ట్ బుక్లను మొదటిపాఠకు సంబంధించిన పరీక్షను చూద్దాం మొదటి పాఠం భారత రాజ్యాంగం ఇందులో ఇరవై మూడు నుంచి ముప్పై పేజీ వరకు ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను మీరు కూడా ఆన్సర్ రాయండి లాస్ట్లో ఆన్సర్ చూద్దాం నేపాల్ ప్రజలు ఎప్పుడు దేశానికి ఒక కొత్త రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నారు ఏ రెండు వేల ఏడులో బి రెండు వేల పదిహేనులో సి రెండు వేల పదహారులో డి రెండు వేల తొమ్మిదిలో నేపాల్ ప్రజలు ఎప్పుడు దేశానికి ఒక కొత్త రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నారు ఏ రెండు వేల ఏడులో బి రెండు వేల పదిహేనులో సి రెండు వేల పదహారులో డి రెండు వేల తొమ్మిదిలో ఒక సమూహంలోని సభ్యులు మరొక సమూహంలోని సభ్యులపై ఆధిపత్యం చెలాయిస్తే దానిని ఏ ఆధిపత్యం అంటారు ఏ అంతర సమూహ ఆధిపత్యం బి సమూహ ఆధిపత్యం సి సమూహాంతర ఆధిపత్యం డి సమాంతర సమూహ ఆధిపత్యం ఒక సమూహంలోని సభ్యులు మరొక సమూహంలోని సభ్యులపై ఆధిపత్యం చెలాయిస్తే దానిని ఏ ఆధిపత్యం అంటారు ఏ అంతర సమూహ ఆధిపత్యం బి సమూహ ఆధిపత్యం సి సమూహాంతర ఆధిపత్యం డి సమాంతర సమూహ ఆధిపత్యం ఎప్పుడు నేపాల్ ఒక మధ్యంతర రాజ్యాంగాన్ని ఆమోదించింది ఏ రెండు వేల ఏడులో బి రెండు వేల ఆరులో సి రెండు వేల ఐదులో డి రెండు వేల రెండులో ఎప్పుడు నేపాల్ ఒక మధ్యంతర రాజ్యాంగం ఆమోదించింది ఏ రెండు వేల ఏడులో బి రెండు వేల ఆరులో సి రెండు వేల ఐదులో డి రెండు వేల రెండులో రాజ్యాంగం అనది ఏ ఆ దేశ రాజకీయ వ్యవస్థ స్వభావాన్ని నిర్వచిస్తుంది బి కొన్ని ఖచ్చితమైన ఆదర్శాలను రూపొందించేది సి ఒక సమాజం యొక్క మౌలిక స్వభావాన్ని తెలియజేస్తుంది డి పైవన్నీ రాజ్యాంగం అనేది ఆ దేశ ఏ ఆ దేశ రాజకీయ వ్యవస్థ స్వభావాన్ని నిర్వచిస్తుంది బి కొన్ని ఖచ్చితమైన ఆదర్శాలను రూపొందించేది సి ఒక సమాజం యొక్క మౌలిక స్వభావాన్ని తెలియజేసింది డి పైవన్నీ స్వతంత్ర రాజ్యాంగ సభ ఏర్పాటుపై ప్రకటన రావడంతో భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు సమావేశమైంది ఏ డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఏడులో బి డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఐదులో సి డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరులో డి డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్వతంత్ర రాజ్యాంగ సభ ఏర్పాటుపై ప్రకటన రావడంతో భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు సమావేశమైంది ఏ డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఏడులో బి డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఐదులో సి డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరులో డి డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఎప్పటి నేపాల్ రాజ్యాంగం అంతిమ అధికారం రాజుదే అన్న వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది ఏ పంతొమ్మిది వందల తొంభై ఏడు నాటి బి పంతొమ్మిది వందల తొంభై నాటి సి రెండు వేల ఐదు నాటి డి రెండు వేల రెండు నాటి ఎప్పటి నేపాల్ రాజ్యాంగం అంతిమ అధికారం రాజుదే అన్న వాస్తవాన్ని ప్రతిబంబిస్తుంది ఏ పంతొమ్మిది వందల తొంభై ఏడు నాటి రాజ్యాంగం బి పంతొమ్మిది వందల తొంభై నాటి సి రెండు వేల ఐదు నాటి డి రెండు వేల రెండు నాటి ఎప్పుడు నేపాల్ రాజు మూడవ పార్లమెంటును పునరుద్ధరించి రాజకీయ పార్టీను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరాడు ఏ ఏప్రిల్ రెండు వేల ఆరులో బి రే ఏప్రిల్ రెండు వేల ఐదులో సి ఏప్రిల్ రెండు వేల ఏడులో డి ఏప్రిల్ రెండు వేల రెండులో ఎప్పుడు నేపాల్ రాజు మూడవ పార్లమెంట్ను పునరుద్ధరించి రాజకీయ పార్టీలను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరాడు ఏ ఏప్రిల్ రెండు వేల ఆరులో బి ఏప్రిల్ రెండు వేల ఐదులో సి ఏప్రిల్ రెండు వేల ఏడులో డి ఏప్రిల్ రెండు వేల రెండులో ఎప్పుడు నేపాల్లో మావోయిస్టులు పన్నెండు సూత్రాల ఒప్పందంపై సంతకం చేయడానికి ఇతర రాజకీయ పార్టీల్లో చేరారు ఈ ఒప్పందం అత్యధిక భాగం ప్రజలకు ప్రజాస్వామ్యం శాంతి రాబోయే సమయం ఆసన్నమైనట్లు సూచించింది ఏ నవంబర్ రెండు వేల మూడులో బి నవంబర్ రెండు వేల ఆరులో సి నవంబర్ రెండు వేల ఐదులో డి నవంబర్ రెండు వేల పన్నెండులో ఎప్పుడు నేపాల్లో మావోయిస్టులు పన్నెండు సూత్రాల ఒప్పందంపై సంతకం చేయడానికి ఇతర రాజకీయ పార్టీలు చేరారు ఈ ఒప్పందం అత్యధిక భాగం ప్రజలకు ప్రజాస్వామ్యం శాంతి రాబోయే సమయం ఆసనమైనట్లు సూచించింది ఏ నవంబర్ రెండు వేల మూడులో బి నవంబర్ రెండు వేల ఆరులో సి నవంబర్ రెండు వేల ఐదులో డి నవంబర్ రెండు వేల పన్నెండులో ఎప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగ సభ ఏర్పాటు చేయాలని కోరింది ఏ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో బి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో సి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో డి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఎప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగ సభ ఏర్పాటు చేయాలని కోరింది ఏ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో బి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో సి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో డి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో మనకు ఏమి ఉండడం వల్ల మెజార్టీల యొక్క ఆధిపత్యం నిరంకుశ ద్వారణి మైనార్టీలపై ఉండకుండా ఉంటుంది ఏ ప్రభుత్వం బి పార్లమెంటు సి న్యాయశాఖ డి రాజ్యాంగం మనకు ఏమి ఉండడం వల్ల మైనార్టీల యొక్క ఆధిపత్యం నిరంకశ ధోరణి మైనార్టీలపై ఉండకుండా ఉంటుంది ఏ ప్రభుత్వం బి పార్లమెంటు సి న్యాయశాఖ డి రాజ్యాంగం నేపాల్లో ఎప్పుడు జరిగిన ఒక ప్రజా పోరాటం వల్ల ప్రజాస్వామ్యం ఏర్పడింది ఏ పంతొమ్మిది వందల తొంభై ఒకటి బి రెండు వేల రెండు సి పంతొమ్మిది వందల తొంభై డి రెండు వేల మూడు నేపాల్లో ఎప్పుడు జరిగిన ఒక ప్రజా పోరాటం వల్ల ప్రజాస్వామ్యం ఏర్పడింది ఏ పంతొమ్మిది వందల తొంభై ఒకటి బి రెండు వేల రెండు సి పంతొమ్మిది వందల తొంభై డి రెండు వేల మూడు ఎప్పుడు రాజ్యాంగ సభ స్వతంత్ర భారతదేశం కోసం ఒక రాజ్యాంగాన్ని రాసింది ఏ డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మధ్య బి డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నవంబరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మధ్య సి డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబరు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిల మధ్య డి డిసెంబర్ పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మధ్య ఎప్పుడు రాజ్యాంగ సభ స్వతంత్ర భారతదేశం కోసం ఒక రాజ్యాంగాన్ని రాసింది ఏ డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరు నవంబరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మధ్య బి డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మధ్య సి డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మధ్య డి డిసెంబర్ పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబరు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిల మధ్య ఎప్పుడు రాజు జ్ఞానేంద్ర గ్రామాల్లో మావోయిస్టు ఉద్యమాలు చెలరేగుతున్నాయన్న కారణంతో ప్రభుత్వంలోని వివిధ భాగాలను సైన్యం సాయంతో తన ఆధీనంలోకి తీసుకోవడం మొదలుపెట్టారు ఏ అక్టోబర్ రెండు వేల ఒకటిలో బి అక్టోబర్ రెండు వేల రెండులో సి అక్టోబర్ రెండు పంతొమ్మిది వందల తొంభైలో డి అక్టోబర్ రెండు వేల ఐదులో ఎప్పుడు రాజు జ్ఞానేంద్ర గ్రామాల్లో మావోయిస్టు ఉద్యమాలు చెలరేగుతున్నాయన్న కారణంతో ప్రభుత్వంలోని వివిధ భావాలను సైన్యం సాయంతో తన ఆధీనంలోకి తీసుకోవడం మొదలుపెట్టారు ఏ అక్టోబర్ రెండు వేల ఒకటిలో బి అక్టోబర్ రెండు వేల రెండులో సి అక్టోబర్ పంతొమ్మిది వందల తొంభైలో డి అక్టోబర్ రెండు వేల ఐదులో అందులో ఆన్సర్లు రాశారా ఓకే ఇప్పుడు ఆన్సర్ చూద్దాం నేపాల్ ప్రజలు ఎప్పుడు దేశానికి కొత్త రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నారు కరెక్ట్ ఆన్సర్ బి రెండు వేల పదిహేనులో నేపాల్ ప్రజలు ఎప్పుడు దేశానికి కొత్త రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నారంటే రెండు వేల పదిహేనులో కరెక్ట్ ఆన్సర్ బి ఒక సమూహంలోని సభ్యులు మరొక సమూహంలోని సభ్యులపై ఆధిపత్యం చెలాయిస్తే దానిని ఏ ఆధిపత్యం అంటారు కరెక్ట్ ఆన్సర్ సి సమూహ ఆధిపత్యం ఒక సమూహంలోని ప్రజలు మరొక సమూహంలోని సభ్యులపై ఆధిపత్యం చెలాయిస్తే దాన్ని ఏ ఆధిపత్యం సమూహ సమూహాంతర ఆధిపత్యం కరెక్ట్ ఆన్సర్ సి ఎప్పుడు నేపాల్ ఒక మధ్యంతర రాజ్యాంగాన్ని ఆమోదించింది కరెక్ట్ ఆన్సర్ ఏ రెండు వేల ఏడులో ఎప్పుడు నేపాల్ ఒక మధ్యంతర రాజ్యాంగం ఆమోదించిందంటే రెండు వేల ఏడులో కరెక్ట్ ఆన్సర్ ఏ రాజ్యాంగం అనేది కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ ఆ దేశ రాజకీయ వ్యవస్థ స్వభావాన్ని నిర్వచిస్తుంది కొన్ని ఖచ్చితమైన ఆదర్శాలను రూపొందించేది ఒక సమాజం యొక్క మౌలిక స్వభావాన్ని తెలియజేస్తుంది కరెక్ట్ ఆన్సర్ డి పైవన్ని రాజ్యాంగం అన్నది ఆ దేశ రాజకీయ వ్యవస్థ స్వభావాన్ని నిర్వచిస్తుంది కొన్ని ఖచ్చితమైన ఆదర్శాలను రూపొందించేది ఒక సమాజం యొక్క మౌలిక స్వభావాన్ని తెలియజేస్తుంది డి పైవన్ని కరెక్ట్ ఆన్సర్ డి పైవన్ని స్వతంత్ర రాజ్యాంగ సభ ఏర్పాటుపై ప్రకటన రావడంతో భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు సమావేశమైంది కరెక్ట్ ఆన్సర్ సి డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరులో స్వతంత్ర రాజ్యాంగ సభ ఏర్పాటుపై ప్రకటన రావడంతో భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు సమావేశమైందంటే డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరులో కరెక్ట్ ఆన్సర్ సి ఎప్పటి నేపాల్ రాజ్యాంగం అంతిమ అధికారం రాజుదే అన్న వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది కరెక్ట్ ఆన్సర్ బి పంతొమ్మిది వందల తొంభై నాటి ఎప్పటి నేపాల్ రాజ్యాంగం అంతిమ అధికారం రాజుదే అన్న వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది అంటే పంతొమ్మిది వందల తొంభై నాటి రాజ్యాంగం కరెక్ట్ ఆన్సర్ బి ఎప్పుడు నేపాల్ రాజు మూడవ పార్లమెంట్ను పునరుద్ధరించి రాజకీయ పార్టీలను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరారు కరెక్ట్ ఆన్సర్ ఏ ఏప్రిల్ రెండు వేల ఆరులో ఎప్పుడు నేపాల్ రాజు మూడవ పార్లమెంట్ను పునరుద్ధరించి రాజకీయ పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సింది కోరారండి ఏప్రిల్ రెండు వేల ఆరులో కరెక్ట్ ఆన్సర్ ఏ ఎప్పుడు నేపాల్లో మావోయిస్టులు పన్నెండు సూత్రాల ఒప్పందంపై సంతకం చేయడానికి ఇతర పార్ ఇతర రాజకీయ పార్టీల్లో చేరారు ఈ ఒప్పందం అత్యధిక భాగం ప్రజలకు ప్రజాస్వామ్యం శాంతి రాబోయే సమయం ఆసన్నమైనట్లు సూచించింది కరెక్ట్ ఆన్సర్ సి నవంబర్ రెండు వేల ఐదులో ఎప్పుడు నేపాల్లో మావోయిస్టులు పన్నెండు సూత్రాల ఒప్పందంపై సంతకం చేయడానికి ఇతర రాజకీయ పార్టీలు చేరారు ఈ ఒప్పందం మధ్య భాగం ప్రజలకు ప్రజాస్వామ్యం శాంతి రాబోయే సమయం ఆశనట్లు సూచించింది కరెక్ట్ ఆన్సర్ సి నవంబర్ రెండు వేల ఐదులో ఎప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగ సభ ఏర్పాటు చేయాలని కోరింది కరెక్ట్ ఏ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఎప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగ సభ ఏర్పాటు చేయాలని కోరింది అంటే పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో కరెక్ట్ ఆన్సర్ ఏ మనం ఏమి ఉండడం వల్ల మెజార్టీల యొక్క ఆధిపత్యం నిరంకుశ ధోరణి మైనార్టీలపై ఉండకుండా ఉంటుంది కరెక్ట్ ఆన్సర్ డి రాజ్యాంగం మనకు ఏమి ఉండడం వల్ల మెజార్టీల యొక్క ఆధిపత్యం నిరంకుశ ధోరణి మైనార్టీలపై ఉండకుండా ఉంటుందంటే రాజ్యాంగం కరెక్ట్ ఆన్సర్ డి నేపాల్ ఎప్పుడు జరిగిన ఒక ప్రజా పోరాటం వల్ల ప్రజాస్వామ్యం ఏర్పడింది కరెక్ట్ ఆన్సర్ సి పంతొమ్మిది వందల తొంభై నేపాల్ ఎప్పుడు జరిగిన ఒక ప్రజా పోరాటం వల్ల ప్రజాస్వామ్యం ఏర్పడింది అంటే పంతొమ్మిది వందల తొంభైలో కరెక్ట్ ఆన్సర్ సి ఎప్పుడు రాజ్యాంగ సభ స్వతంత్ర భారతదేశంకు ఒక రాజ్యాంగాన్ని రాసింది కరెక్ట్ ఆన్సర్ ఏ డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మధ్య ఎప్పుడు రాజ్యాంగ సభ స్వతంత్ర భారతదేశం ఒక రాజ్యాంగాన్ని రాసిందంటే డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మధ్య కరెక్ట్ ఆన్సర్ ఏ ఎప్పుడు రాజు జ్ఞానేంద్ర గ్రామాల్లో మావోయిస్టు ఉద్యమాలు చెలరేగుతున్నాయన్న కారణంతో ప్రభుత్వంలోని వివిధ విభాగాలను సైన్యం సహాయంతో తన ఆధీనంలోకి తీసుకోవడం మొదలుపెట్టారు కరెక్ట్ ఆన్సర్ బి అక్టోబర్ రెండు వేల రెండులో ఎప్పుడు రాజు జ్ఞానేంద్ర గ్రామాల్లో మావోయిస్టు ఉద్యమాలు చెలరేగుతున్నాయన్న కారణంతో ప్రభుత్వంలోని వివిధ భాగాలను సైన్యం సహాయంతో తన ఆధీనంలోకి తీసుకోవడం మొదలుపెట్టారు కరెక్ట్ ఆన్సర్ బి అక్టోబర్ రెండు వేల రెండులో సారీ అక్టోబర్ రెండు వేల రెండులో ఎప్పుడు రాజు జ్ఞానేంద్ర గ్రామాల్లో మావోయిస్టు ఉద్యమం చెలరేగితనే కారణంతో ప్రభుత్వం వివిధ భాగాలను సైన్యం సహాయంతో తన ఆధీనంలో తీసుకోవడం మొదలుపెట్టారంటే అక్టోబర్ రెండు వేల రెండులో కరెక్ట్ ఆన్సర్ బి అందరూ ఎగ్జామ్ బారేసారా థ్యాంక్ యూ